नमस्ते, वेलकम टू टीवी 36 न्यूज बुलेटिन मध्ये हलाशुद कृष्णा जिला कोंडापल्ली ग्राम ग्राम सर्वसभ समावेश निर्वहन मुख्य अतिथि हाजरी राष्ट्र पार्टी कार्यदर्शी जुबा रामबाबू प्रकाशम गिद्दलूर पट्टण घन मौलाना अब्दुल कलाम जयंती वेडुकलु हाजरैन कृष्णम शेट्टिपल्ले प्राथमिक आस्पत्रि वैद्युलु डाक्टर नायब रसूल गुंटूरु एपी सीपीडीसीएल विद्युत भवन मुंदु विद्युत उद्योगुलु निराहार दीक्ष प्रैवेट परं 2020 चट्टं बिल्लुनु व्यतिरेकिस्तू धर्ना निर्वहण दीपावली की बाणासं चामड़ं कोरड़ं निषेधं नेल्लूरु आरडीओ हुसैन साबेब आदेशं వివరాలకు వెళ్తే నాలెడ్జ్ ఇస్ పవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఆన్సర్ అనే వాస్తవ సారాంశంతో నేను నిర్మించబోతున్న ఇల్మ్ లఘు చిత్రం పోస్టర్ భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి నేషనల్ ఎడ్యుకేషన్ డే రోజున కృష్ణా జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విద్య ద్వారానే రాణింపు ఉంటుందన్నారు బడుగు బలహీన వర్గాల మైనారిటీ విద్యార్థులు వారి అభ్యున్నతికి చదువుపై దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రెహమాన్ అడ్వకేట్ మతీన్ అడ్వకేట్ కలిల్లా మైనారిటీ నాయకులు అబ్దుల్ రహీం తైతర్లు పాల్గొన్నారు మునీర్ అహ్మద్ గారు ప్రొడ్యూసర్ గా మరి ఫిరోజ్ అహ్మద్ గారు డైరెక్షన్ లో ఇల్మ్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేయడము నాలెడ్జ్ ఇస్ పవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఆన్సర్ అనే ట్యాగ్ లైన్ తో అది అందరికీ మరి విద్య గురించి విద్య ప్రాముఖ్యతను చెప్తూ విద్య మనకు అభ్యసించడం అనేది ప్రతి ఒక్కరి ఈరోజు అవసరం అని చెప్పేసి వారు తెలియజేస్తూ రాయడము చాలా మంచి విషయము యువ టీంని నేను అభినందిస్తూ మరి ఇంకా రానున్న రోజుల్లో వారు ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్నో మంచి మరి ఫిల్మ్స్ ఏదైతే సందేశాలనిచ్చే చిత్రాలను తయారు చేయాలని వారిని కోరుతున్నాను థ్యాంక్ యూ ఒక ప్రాథమిక హక్కు ఈ విద్య అనే సబ్జెక్ట్ మీద నేను షార్ట్ ఫిల్మ్ కోసం ప్లాన్ చేయడం జరిగింది దీనికి వెంపల్లి షరీఫ్ గారు రచయితగా డైలాగ్స్గా ఆయన వ్యవహరిస్తున్నారు ఎడ్యుకేషన్ ఈజ్ అ పవర్ అండ్ నాలెడ్జ్ ఈజ్ అ పవర్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఆన్సర్ అనే ఒక లాజికల్ ఫ్యాక్ట్తో ఈ స్టోరీని తయారు చేయడం జరిగింది షూటింగ్ త్వరలో మొదలెట్టబోతున్నాము దీనికి సంబంధించిన పోస్టర్ని కలెక్టర్ గారు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఖురాన్లో మొదటి సూర ఇస్లాము ఈ విద్య అనేది ఎంత ప్రాముఖ్యత ఉందంటే విద్య అనేది నేర్చుకోవాలంటే ఆ రోజుల్లో చైనా అంటే చాలా దూరం చీన్ ఆడవారికి కానీ మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ విద్య అనేది చాలా అవసరం అది ఆ ప్రాముఖ్యత అనేది ఇస్లాంలో ఉంది ఆ విద్య యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ మరి మన సరోజ్ గారు ఒక షార్ట్ ఫిల్మ్ను తీసుకురావటం దానికి వెంపల్లి షరీఫ్ గారు అలాగే మునీర్ గారు వీళ్ళంతా కూడా కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు అది జయప్రదంగా మంచి సందేశాత్మకంగా ఉండాలని చెప్పి కోరు